ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మాట మాట్లాడితే మా పాలన వేస్తాం. నాయన నీ పాలన ఎవరికి తెలియని పాలన? నీ పాలన అంటే కరెంటు కోతలు, నీ పాలన అంటే కాలిపోయే మోటార్లు, నీ పాలన అంటే పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, నీ పాలన అంటే మంచినీళ్ల బిందెలు పట్టుకొని మా అక్కా చెల్లెళ్ళు నీళ్ల కోసం రోడ్ల మీద పడిగాపులు కాసే పాలన, నీ పాలన అంటే కరెంటు కోసం వత్తులేసుకొని దొంగరాత్రి కరెంటు కోసం ఎదురు చూసినటువంటి రోజులు, నీ పాలన అంటే తెలివంది ఎవరికి? నీ పాలన వద్దనే ఇలా కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టిండ్రు. మీరు చేసింది నేను ఒక్క మంచి పని ఉందా? ఏం పని చేసిండో ఒకసారి చెప్పండి. నీ పాలనలో మంచినీళ్ళకు తిప్పలే, కరెంటుకు తిప్పలే, వ్యవసాయానికి తిప్పలే, సాగునీటికి తిప్పలే. ఏ విషయం? మీరు రైతు బంధు ఇచ్చిందా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా, కేసీఆర్ కిట్ ఇచ్చిందా? నీ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దావకానకనే పాటలు వచ్చినాయి. నీ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30% డెలివరీలు అయితే ఇలా కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించి జిల్లాకో మెడికల్ కాలేజీ పెడితే 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. సీన్ రివర్స్ అయింది. నీ పాలనలో 70 ప్రైవేట్ అయితే ఇలా కేసీఆర్ గారి పాలనలో 70% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతూ ఉన్నాయి. ఇది నీకు మాకు ఉన్న తేడా. ఇలా మీరన్నీ ఎన్నికలు రాగానే ప్యాంట్లు షర్ట్లు ఇస్త్రీ కొట్టుకొని బయలుదేరుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇన్ని రోజులు ఆడవేయండ్రు. ఎన్నికలున్నా ఎన్నికలు లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు దేశంలో ఏ పథకం చూసినా ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ అనే దానికి నాంది ప్రస్థానం పలికింది. మన మిషన్ భగీరథ ఇలా దేశానికి హర్ ఘర్ కో జల్ కు ఆదర్శమైంది. మన రైతు బంధు పథకం పీఎం కిసాన్ సన్మాన్ నిధికి ఆదర్శమైంది. మన మిషన్ కాకతీయ అమృత్ సరోవర్ అనే కార్యక్రమానికి ఆదర్శమైంది. మన 1928 ఇలా కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా అమలు చేస్తా ఉంది. అంటే ప్రతి కార్యక్రమం తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఇలా మన కేసీఆర్ పాలన ఉంది. ఏదో రాహుల్ గాంధీ గారు ఖమ్మం వస్తారట, గదే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుడు కాదు. నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో మెరుగ్గా ఏ రాష్ట్రంలో ఉందో చెప్పండి. ఏ పథకం తెలంగాణ కంటే మీ రాష్ట్రాల్లో బాగుందో చెప్పండి. తెలంగాణ ఇచ్చినట్టు 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న ఇస్తుందా? తెలంగాణలో ఇచ్చినట్టు భారతదేశంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న 2016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తుందేమో చెప్పండి. 4016 రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారో చెప్పండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తున్నాడు. ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలోనైనా రైతు బంధు ఉన్నదేమో చెప్పండి. కళ్యాణలక్ష్మి ప్రతి పేదింటి ఆడపిల్ల వివాహానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. కాంగ్రెస్ పరిపాలించే ఏ రాష్ట్రంలోనైనా 1,00,000 రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తున్నారేమో చెప్పండి. ఊకే ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు, ఇంతకంటే మెరుగ్గా మీరు పాలించే రాష్ట్రంలో ఎక్కడ నిచ్చారా? ఈ రాష్ట్రాన్ని 60 ఏళ్ళు పాలించింది మీరే కదా. 60 ఏళ్లలో ఈ ప్రజలకు కరెంటు కోతలు, నీటి గోసలు తప్ప మీరిచ్చింది ఏందో ఒక్కసారి చెప్పండి. ఈ దేశంలో కేసీఆర్ లాగా రైతు బంధు లాంటి పథకం రూపంలో 72,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో వేసిన నాయకుడు ఇంకెవరైనా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. రైతుకు మధ్యధరారు లేకుండా, పైరవి లేకుండా, బ్రోకర్లు లేకుండా, లంచాలు లేకుండా 72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లో నగదు బదిలీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది మా పట్టుదల, రైతుల పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం. మీ హయాములో రైతు ఆత్మహత్యలు నిత్య కృత్యం. మా హయాములో ఇలా రైతులు ఆనందంగా బతుకుతున్నారు. ఇలా రైతులు దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చింది. ఇవాళ పక్కనుండే కర్ణాటక రాష్ట్రం మాకు బియ్యం ఇయ్యండి అని మనకు దరఖాస్తు పెట్టింది. పక్కనుండే తమిళనాడు రాష్ట్రం మాకు బియ్యం సరిపోతలేదు, కరువు పడ్డది, మాకు బియ్యం సరఫరా చేయండి అని తెలంగాణకు దరఖాస్తు పెట్టింది. అంత పెద్ద పెద్ద రాష్ట్రాలు అన్నం కోసం, బియ్యం కోసం తెలంగాణ దిక్కు చూసేంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని మార్చింది కేసీఆర్ కాదా? మరి అంతకుముందు ఎందుకు వండలే ఈ వడ్లు? అంతకుముందు ఇంత ధాన్యం ఎందుకు రాలే? ఇప్పుడే ఎందుకు వస్తున్నది? ఉచిత కరెంట్ ఇచ్చింది గనక, రైతు బంద్ ఇచ్చింది గనక, సకాలంలో ఎరువులు ఇచ్చింది గనక, పండిన పంటకు మద్దతు ధర ఇచ్చింది గనక, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసింది గనక, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసింది గనక, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టింది గనక ఇవాళ దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈ తెలంగాణ మారింది.